హైదరాబాద్ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రెండు పడక గదుల ఇండ్ల పంపిణీ జాబితాలో రసాభాస చోటు చేసుకుంది. స్థానిక గ్రామ చావడి వద్ద సర్పంచ్ గాండ సుమతి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఇండ్ల పంపిణీ జాబితా గ్రామసభ గందరగోళంగా మారింది. మండల కేంద్రంలో నిర్మించిన 156 డబుల్ బెడ్రూమ్ల కోసం 500కు పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు పలుమార్లు సర్వే చేపట్టి 136 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. దీంతో 2 సార్లు గ్రామసభ నిర్వహించి లబ్ధిదారుల జాబితాను విడుదల చేశారు. అయితే ఈ జాబితాలో అవకతవకలు జరిగాయంటూ లబ్ధిదారులు స్థానికులు ఆందోళన చేపట్టారు. దీంతో అధికారులు జాబితా విడుదల నిలిపేశారు. చివరి జాబితాను విడుదల చేయగా గత 2 సార్లు విడుదల చేసిన జాబితాలో ఉన్న పేర్లు లేకపోవడం, కొత్తగా పేర్లు రావడంతో దరఖాస్తు చేసుకున్న వారితో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఉన్న వారి పేర్లను ఎందుకు తొలగించారో, కొత్త వారిని ఎందుకు చేర్చారో చెప్పాలంటూ కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు ఎల్ల బాలరెడ్డి, ఎంపీటీసీ చల్లపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ గజ్జల రాజు, తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మీదేవిని ప్రశ్నించారు. పూర్తి వివరణ ప్రజల సమక్షంలో వెల్లడించాలన్నారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. అప్పటికే సమాచారం అందుకున్న స్థానిక ఎస్సీ వెంకటేశ్వర్లు, తంగలపల్లి ఎస్సీ లక్ష్మారెడ్డి సిబ్బందితో కలిసి లబ్ధిదారులతో పాటు కాంగ్రెస్ నేతలకు నచ్చచెప్పయత్నం చేశారు. అయినప్పటికీ జాబితా విడుదలలో తెరాస పార్టీ నేతలు అవకతవకలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మీదేవి గ్రామసభ నుంచి వెళ్ళిపోయారు. దీంతో ఒక్కసారిగా గొడవ ముదిరిపోయింది. తెరాస పార్టీ నేతల ఒత్తిడి వల్లనే తహసీల్దార్ జాబితాలో పేర్లను మార్చారంటూ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. కారులో వెళ్తున్న తహసీల్దార్ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకోవడంతో నేతలు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్ నేత అరుట్ల మహేష్ రెడ్డి కింద పడడంతో గాయాలయ్యాయి. దీంతో కాంగ్రెస్ నేతలు, స్థానికులు రాజీవ్ విగ్రహం వద్ద ధర్నా రాస్తాలోకి దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేయాలంటూ ఆందోళనకు దిగారు. సుమారు అరగంటకు పైగా నిరసన చేపట్టడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. తహసీల్దార్ వచ్చి సరైన హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో ఆందోళనకారుల వద్దకు వచ్చిన తహసీల్దార్ జాబితాను సవరణ చేసి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కేవలం తెరాస నేతలు తమకు అనుకూలంగా ఉన్న వారి పేర్లను జాబితాలో చేర్చి అసలైన నిరుపేదలను పక్కకు పెట్టారని ఆరోపించారు. వారం రోజుల వ్యవధిలో జాబితా